హైదరాబాద్ జిల్లాలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గూడూరు మండలం మచ్చర్ల శివారు దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టపై వెలసాడు శ్రీ మల్లికార్జున స్వామివారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జాతర నిర్వహించటం ఆనవాయితీ. జాతర ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. సుమారు 40 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతం గుట్టపై శ్రీ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి ఇక్కడ కొలువుదీరినట్లు భక్తులు చెబుతున్నారు. యాదవ కులస్థులు మల్లన్న జాతరను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. మచ్చర్ల గ్రామ యాదవ కులస్థులు చందాలు వసూలు చేసి గుట్టపై గుడిని నిర్మించారు. మల్లికార్జున స్వామి మేడాలమ్మ కేతాలమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఈ నెల 13 భోగి రోజున శోభాయాత్ర ఊరేగింపుగా అటవీ ప్రాంతంలోని మల్లన్న స్వామి కొలువుదీరిన గుట్టకు చేరుకుంటారు. 14న సంక్రాంతి సందర్భంగా మహాగణపతి పూజతో జాతరను ఘనంగా మొదలు పెడతారు. ఒగ్గు కథతో కాలక్షేపము మైలలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 15న సంక్రాంతి కనుమ పర్వదినం రోజున మల్లికార్జున స్వామికి పట్నం వేయడం, కళ్యాణ మహోత్సవంతో పాటు బోనాలు సమర్పిస్తారు. అనంతరం పట్నం తొక్కుట దీక్ష విరమణ చేస్తుంటారు. 16న సత్తుల ఏకాదశి రోజున గుట్టకింది భాగంలో ఎల్లమ్మ పోచమ్మ తల్లులకు పట్నాలు వేయడంతో పాటు మేకపోతులను మత్తుకొల్పటం చేస్తారు. బద్ది పోచమ్మ తల్లికి బోనాలు పట్నాలు నిర్వహించి ఉత్సవాలను ముగింపజేస్తారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో జనం హాజరయ్యే జాతర కావటంతో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దృష్టి సారించారు. గతేడాది కనీస సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని, ఈసారి జాతరలో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మల్లన్న జాతర గత 40 ఏళ్ల నుంచి భక్తులు అందజేసే విరాళాలతో అరకొర సౌకర్యాల మధ్య సాగుతోంది. భక్తులు స్నానాలు చేయటానికి తాగునీటికి ఉన్న ఇబ్బందులను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.